ఉత్తిష్ఠోత్తిష్ఠ శ్రీమాత ఉత్తిష్ఠ జ్వాలాముఖీ ఉత్తిష్ఠ శాంభవీ దేవి కర్తవ్యం భక్త రక్షణం ఉత్తిష్ఠోత్తిష్ఠ శ్రీ గౌరీ ఉత్తిష్ఠ అభయంకరీ ఉత్తిష్ఠ దనుజ సంహారీ త్రైలోక్యం మంగళం కురు. ఏడు చేపల కథ కేవలం పెద్దలకు మాత్రమే. ఇందులో ఆడవాళ్ళ వెతుకులాట దేనికోసం, మగవాళ్ళ వెతుకులాట దేనికోసం? క్లారిటీ దొరకని ప్రశ్న. ఈ ప్రకృతిలో అతి భయంకరమైంది అతి అర్థమైంది. ఈ క్లారిటీ వచ్చేసరికి సముద్రంలోకి వచ్చి పడ్డాను. నాలాగే ఇంకొకడిని ఒడ్డును చూశాను. ఆ చిన్నపిల్లని చూసి జాలి లేదు, భయం వేసింది. నీకు దేని చూస్తే భయం? ఆడవాళ్ళని చూస్తే భయం. ఇంకా ఆడవాళ్ళు చూస్తేనే భయం. ఇంకా చిన్నప్పుడు ఆడవాళ్ళ మీద ఉన్న భయం కోపం వాటితో పాటు పెరిగాయి. కూడా భయపడేవాడు తన భయాన్ని పోగొట్టుకోవడం కోసం చనిపోయిన వాళ్ళ ఆత్మలతో నేను నేర్పించిన విద్యను వక్రంగా వాడేవాడు. అందులోనే ఆనందాన్ని వెతుక్కునేవాడు. చాలా సున్నితమైన వాణ్ణి. నీకన్నా భయం నాకే ఎక్కువ. ఆత్మల కన్నా అమ్మాయిని చూస్తేనే భయం ఎక్కువ. ఆ భయం పోవడానికి ఒక్కసారి నేను చెప్పినట్లు చెయ్యి ప్లీజ్. నిన్ను చూస్తుంటే భయంగా ఆత్మలు కూడా భయపడతాయా? నేను వెళ్ళిపోవాలండి. చెప్తా
చూసి చూసి తను చూసి చేసుకో. నేను చెప్పినట్టు చేయి. చూసి తను చూసి చేసుకో. మళ్ళీ చెప్పు. చాలా అందంగా ఉన్నావు. సుందర్ సుందర్ సుందర్, నువ్వంటే పిచ్చి అని చెప్పు. సుందర్ నువ్వంటే పిచ్చి, నన్ను చూడు. ఫేస్ లో రొమాన్స్. అంతే 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 అంతే. నన్ను చూడు. సుందర్ సుందర్, అందంగా ఉన్నానా? అందంగా ఉన్నానా? కళ్ళు మూసుకోకు, కళ్ళు మూసుకోకు. కళ్ళు తెరువు తెరవ్వే. అయిపోయిందా నీకు? నన్ను చూసానా? సూపర్. ఈ పరిస్థితి రాకూడదు. ఏ తప్పు చేశానో తెలీదు, ఎవరితో చేశానో తెలీదు, ఎప్పుడు చేశానో తెలీదు. తెలీదు తెలీదు తెలీదు. ఎవరు? Yeah.
ఇంతవరకు ఏది సాధించలేనప్పుడు చచ్చిపోవడం బెటర్. చచ్చి కూడా ఏది సాధించలేనప్పుడు బతికేయడం బెటర్. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పిచ్చోళ్ళగా. నాన్న, నువ్వు బయటకు వెళ్ళావు, రాలేదు. ఏం చేయాలో తోచక. నాన్న, రోజంతా నీ పెళ్ళం చేస్తుంది. నాన్న, ఏదైనా పెట్టు. అయ్యో, ఆకలిస్తోందా? ఇది ఉతికేసి అన్నం పెట్టి తీసుకొస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. అమ్మా అమ్మా, నిదానంగా ఉతుకు, చిరిగిపోతుంది. మీ అమ్మ చూస్తే కోపడుతుంది. నాన్న, ఎప్పుడో ఎవరితోటో లేచిపోయిన దాని గురించి రోజు బాధపడటం ఎందుకు నాన్న? వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. ఆమెలాగా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోను. తన సుఖాన్ని చూసుకుని వెళ్ళిపోయిన దాని మీద నీకెందుకు నాన్న అంత ప్రేమ? అలా అనకమ్మా, అమ్మ కదా. ముఖ్యంగా ఏ పనికి టెంప్ట్ గా మాకు పనింటూ ఏటి అర్థమైందిగా? ఏటి అర్థమైందా సార్? మీకు తెలిసిన నా పేరు రవి. నాకు ఇంకో పేరు సార్. టెంప్ట్ రవి. సార్, నా ముందు ఆడవాళ్ళు ఎవరన్నా ఎక్స్పోజింగ్ చేస్తే చూసి నిగ్రహించుకునే శక్తి లేదు సార్. టెంప్ట్ అయిపోతాను. ఇలాంటివన్నీ కొత్తగా వింటున్నా. యూట్యూబ్లో పెట్టిన అయినా. నెక్స్ట్ రాధ, బి పాజిటివ్. నెక్స్ట్ గూడూరు వెంకట నాగశేఖర్ రెడ్డి. నాదే సార్. సార్, ఒకటి సరిపోదు సార్. నా రక్తం దాగరా. నెక్స్ట్ ఏ గ్రూప్ రా? తెలుసు సార్. ఊరే ఆబ్సెంట్. నీది ఏ నెగిటివ్ రా? ఏ నెగిటివ్? ఏమంటారు సార్? నెక్స్ట్ మంత్కి మీరు అంత డోనర్స్ని ఎత్తుక్కోండి. ఏంటి? ఓ, స్కానింగ్ కూడా చేయించావా? మరి ఇంకేంటి? కన్ఫర్మ్ సెకండ్ మంత్ స్టార్ట్. నేనేమనుకుంటానే, నా దగ్గర మొహం ఆటలుంటుకో. నువ్వు కండం వాడుండొచ్చు, కానీ చిరిగుంటే నాకేం తెలియదే.
తప్పు చేయలేదు. ఇదేగా రోజు చెప్తున్నావు. సరేలే, అందరూ చూస్తున్నారు, ఏడవకు, కళ్ళు తెరుచుకొని నా ద్వారా రావి. అందరి గురించి పక్కన పెట్టు, నువ్వు చెప్పేది మీ పిచ్చి నాన్న కూడా నమ్మడు, అవునా కాదా? అవకాశాలు రాక ఊళ్ళో చాలా మంది మంచివాళ్ళుగా మిగిలిపోతున్నారే. నువ్వు కాస్త తొందరపడ్డావు, రెండో నెలేగా, పర్వాలేదులే. నా మాట విను, ఈ టాబ్లెట్ పెడతాను, అబార్షన్ అయిపోతుంది. నేను ఇప్పుడు అబార్షన్ చేసుకుంటే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్లే. నాకు టాబ్లెట్ పెట్టుకోమని నువ్వు చెప్పాలా? ఉసే భావనా, గుడ్ మార్నింగ్ అన్నయ్య. రామ్మా, అర్జెంట్ రెండు ఉన్నాయి చూడు. అన్నయ్య నీళ్లు తీసుకొస్తా, నీకు టీ కావాలా? వదిలేమా, నువ్వు వెళ్ళు. సరే. మీతో మాట్లాడారు సార్, నన్ను చూసి మీరెందుకు భయపడుతున్నారు సార్? సార్, మీ నా ప్రాణాలు కాపాడారు సార్, థ్యాంక్స్ చెప్పడానికి. ఒక్క నిమిషం సార్. హలో, చిన్న అట్టముక్క మీద మీరు రాసిన రెండు లైన్లే నన్ను కాపాడాయంటే మీరు నమ్ముతారా సార్? మీరు నన్ను దయ్యం అనుకుంటున్నారేమో, నేను బతికే ఉన్నాను సార్, అది చెప్దామనే లోపలికి వచ్చాను. సార్, నా వల్ల మీ ఇంట్లో మీరే దాక్కోవడం ఏంటి సార్? తెలుసుకోలేని వాడు మగాడు కాదు కదా, మనిషి కూడా కాదు.
సుందర్. సాలా సుందర్, మేనే అప్నే పతి కే టార్చర్ కే వజహ సే సూసైడ్ కియా ఔర్ అబ్ తుమ్ ముజ్ పే టార్చర్ కర్ రహే హో. హింది తో హింద చస్తన్నా, నీకు తెలివి రాదా? ఎలా మాట్లాడాలి? ఎవరైనా చెప్పించి నువ్వు విప్పుతావా నేను విప్పమంటావా? నేను ప్రేమిస్తున్నాను. ఆ మొహం ఏందది? చెత్తముంటా. రొమాన్స్ ఎక్కడ? రొమాన్స్ ఏది? జావ్ సుందర్, సుందర్ అని చెప్పు. నమ్మకం చేసుకో, హిందీలోనే చెప్పి సావే. ఆచాము చెప్పు. సుందర్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఖుద్ కుచ్ నే కర్ సక్తే ఔర్ హమ్ లడ్కియోన్ సే ఐసే హీ కర్వాతే హో. ఇలా ఆత్మలతో దారుణాలు చేస్తూ తన దాహం తీర్చుకుంటున్న వాడు అంతకు మించిన ఒక దారుణాన్ని కొడిగట్టాడు. అది ప్రేమించాడు. అలా వీడి ప్రేమను విని కళ్ళు మూసేసిన అమ్మాయి వీడితో డీప్ లవ్ లో పడిపోయింది. అమ్మాయిల ఆత్మలైనా సరే ఆలోచించే పని మాత్రం చేయరని అప్పుడే అర్థమైంది. నీ ప్రేమ నీ కాదంటానా? ఒక్కసారి ముట్టుకుంటాను. మీరా, మీరా మీరా ఆత్మవి కాబట్టి నా అందం చూడకుండా నా ఆత్మని ప్రేమించావు. మీరా, అదే బతుకుంటే నన్ను తిరిగి కూడా చూసుండవు. అలాంటిది నిన్ను కాదు, నేనెక్కడికెళ్తాను? మీరా, ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళిందో. హాయ్ దొంగ. వస్తున్నా వస్తున్నా. నన్ను చూడకున్నంత తప్పు నేనేం చేశానో చెప్పు మీరా. మీరా, మీరా, నువ్వు మాట్లాడకపోతే నేను మళ్ళీ పిలవను, గుర్తుపెట్టుకో. నేను కూడా చచ్చిపోతా. మరి నవ్వవా? నవ్వాలి. నవ్వలేదంటే ఫసట్ జోక్ చెప్తా, పడి పడి నవ్వుతావు. ఏయ్ నవ్వు. Hey, don't kill so many like this. Only once for suck.
నాకు నిన్ను ముట్టుకోవాలని, నిన్ను కవ్వగలించుకుని ముద్దు పెట్టుకోవాలని ఉంది. గొడుగు పెట్టుకుని తిరుగుతూ ఉంటా, ఎండ కోసం కాదు. ఎవరికి నా మొహం చూపించడం ఇష్టం లేక అలాంటి నాకు కూడా నచ్చను. నేను నీకెలా నచ్చాను? నీ కళ్ళు చాలా బాగుంటాయి. గురూజీ, గురూజీ నా మొహం చూసి చెప్పండి గురూజీ, సంతోషంగా ఉన్నానా లేదా? ఆత్మల్ని అత్యాచారం తప్ప అన్నీ చేస్తున్నా, సంతోషంగా ఎందుకుండవు. కానీ నీ కళ్ళలో ఏదో కొత్తగా కాంతి కనిపిస్తుంది. ఏంటి? లవ్ చేస్తాను గురూజీ. ఎవరిని? అదేంటి గురూజీ? అమ్మాయి, అమ్మాయిని. బ్రతికిందన్నా లేక చచ్చిందన్నా? చనిపోయే ముందు నేను ఐ లవ్ యూ చెప్పాను. అది చనిపోయిన తర్వాత అది నాకు ఐ లవ్ యూ చెప్పింది. దానికి నేను పేరు పెట్టుకున్నాను గురూజీ, మీరా. ఏంటి? మీరా. పోతావురా, పోతావు. నేను చేసిన తోపని నువ్వు కూడా చేస్తున్నావు. గురూజీ, గురూజీ, నా మీరా ఆత్మను తాకాలి గురూజీ. అది ఎలా సాధ్యమో మీరే చెప్పాలి. తాకడం అంటే చివరికి నాలాగే నువ్వు కూడా అక్కడికే వచ్చావు. ప్రకృతి ధర్మం, నీ హార్మోన్లు చేస్తున్న అరాచకం. ముందు నీ మీరా కన్నీగా చనిపోయి ఉండాలి. అలాంటి ఆత్మను తాకాలంటే దాన్ని ఇంకో శరీరంలోకి రప్పించాలి. అది ఆ ఇంకో శరీరం ఒప్పుకోవాలి. అలా ఒప్పుకునే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో వెతుకు. కాపాడింది వాడుకోవడానికి అని తెలిసినా ప్రస్తుతం తనున్న పరిస్థితికి అతన్ని నమ్మి వెనక్కి వెళ్లడం ఒక్కటే ఆమెకున్న ఆప్షన్. మన శరీరంలో ఎక్కడో ఓ మూల దాగున్న 21 గ్రాముల బరువు శరీరం నుంచి బయటకొచ్చి ఎటు వెళ్లాలో తెలియక ఇక్కడే సంచరిస్తుంటాయి. వాటికే మీరు దెయ్యాలని పేరు పెట్టి భయపడుతున్నారు, భయపెడుతున్నారు. నిజానికి అవి మనుషుల్ని చూసి భయపడుతుంటాయి. వాటిని వశం చేసుకుంటే మనం చెప్పినట్లు వింటాయి. నేను వాటితోనే బతుకుతున్నా. ఇంట్లో దయ్యాలున్నాయా? దయ్యం కాదు, మరి ఆత్మ. నా మీరా నేను ముట్టుకోవాలి. నీ గర్భానికి కారణం కనుక్కోవాలి. నీకు నేను మాత్రమే సహాయపడగలను. నాకు నువ్వు మాత్రమే సహాయపడగలవు. మీరా ఆత్మ నీ శరీరంలోకి వస్తుంది. అది నన్ను ప్రేమిస్తుంది, కౌగిలించుకుంటుంది, ముద్దు పెట్టుకుంటుంది. మా ఇద్దరి మధ్య నీ శరీరం ఉంటుంది. అది నీకు ఇష్టమేగా. నువ్వు పూర్తిగా సమ్మతిస్తేనే ఆత్మ నీలోకి వస్తుంది. భయపడితే కష్టం. నేను పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. భయం ఎందుకు? నా పరిస్థితికి కనీసం నన్ను నమ్మటానికి కూడా ఎవరూ లేరు. చచ్చిపోయంటే నన్ను కూడా మా అమ్మలాగే అనుకునేవారు. చావడం కంటే ముందు నాకెందుకు ఇలా అయిందో తెలుసుకోవాలి.
నాకెలా ఈ ప్రెగ్నెన్సీ వచ్చిందో తెలిసి తీరాలి. అదే నాకు ముఖ్యం. అందుకు నన్నేం చేయమన్నా నేను చేస్తాను. ముందు నీ సమస్య గురించి ఆలోచిద్దాం. భావన, ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో ఏదో ఒకరోజు సెక్స్ జరిగింది. ఆ 3 రోజులు ఎక్కడున్నావు, ఎవరిని కలిశావు, ఏం జరిగిందో గుర్తు చేసుకో. అంతకన్నా ముందు నీకు తెలిసిన క్లినిక్ ఏదైనా ఉంటే, అదే ఇంటాక్ట్ హైమన్ ఉందా చెక్ చేయించుకో. ఇంటాక్ట్ హైమన్ అంటే వర్జినిటీ టెస్ట్, గర్భం సహజంగా వచ్చిందా లేదా అన్న క్లారిటీ వస్తుంది. ఏంటి మేడం, మళ్ళేంటి ఇక్కడ ఏంటి? నాకు నువ్వు ఒక టెస్ట్ చేయాలి. ఏం టెస్ట్? వర్జినిటీ టెస్ట్. అచ్చో, అర్థమైందా? అర్థమైందిలే రా. ఎవరే ఆ మహానుభావుడు? వాడు నిన్ను కాదు, నన్ను చంపుతున్నాడు. నిన్ను ఎవరు రేప్ చేసి గర్భం చేయలేదు, అంతవరకు క్లారిటీ ఇవ్వగలను. అర్థమైందా? ముందు ఎలా వచ్చిందో పక్కన పెట్టు, ఏం చేయాలో ఆలోచించు. 3 నెలల వరకే అబార్షన్ చేయగలం. సరే రవి, రాధని పిలుస్తావా? పర్లేదు మేడం, ఎందుకు నాకే చెప్పండి. నువ్వు చేయలేవు, రాధని పిలు. లేదు మేడం, మళ్ళీ దానికి చెప్పిన తిరిగి ఆ పనులు నేనే చేయాలి, నాకే చెప్పండి. పన్నీ నువ్వే చేస్తావా? పర్లేదు మేడం, దాని పనులని నేనే చేస్తాను, మీ పనులు చేయలేనా? సరే 2 నిమిషాలు మేడం. 2 నిన్న ఎప్పుడైనా 2 అడిగానా నేను? ఓకే మేడం, థాంక్స్. అయ్యా నాది కాదయ్యా, మీ రాదదే. ఏమైంది మరి? ఆకులు అత్తుపండు కండి అయిపోయింది. పొద్దుకు రారుస్తున్నావు ఏంటి? అక్క ఏమైనా అద్దడిగిందా? అందుకే కదా అడ్డమైన పనులు చేస్తున్నాం. సరే మాతో రా, ఒక మొబైల్ ఎక్స్ట్రా కొడితే సరిపోతుంది, అడ్డమైన పనులు చేయాల్సిన కర్మ ఉండదు. అమ్మా, ఇప్పటివరకు చేసిన పాపాలు చాలు, నాకు అవసరం లేదు. సర్లేరా, అక్క అడ్డడగదు, 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇస్తుంది. తన ఇంట్లో కాస్త పనులు చేస్తే తప్పే ఉంది. ఇంట్లో పనులు చేస్తాం మరి. బాత్రూమ్ స్నానం చేసి కాళ్ళు పట్టమంటుంది. తప్పే ఉందిరా, టవల్ కట్టుకుని ఉంటుందిగా. టవల్ తలకు కట్టుకుని ఉంది. పాడేది పాటున్నది ఏతాలో నువ్వు పాడేది ఏ రాగం
సంగీత జ్ఞానం లేనప్పుడు స్నానం చేయడం ఎందుకు? ఉప్పు కారం పెడతా బిడ్డ, ఇంకేం కావాలే? ఇక మనకు రాదు. చెప్పేస్తే ఎక్కడ నేర్సించిపోయి సెక్స్ చేయలేమనుకునే యదో సమాజంలో ఉన్నాను రమణు. నీకు వ్యాధి లేనప్పుడు ఎప్పుడైనా అవతలకు బ్లడ్ ఇచ్చావు మనం, మన అవసరానికి ఎదుటోడు మంచోడు అయిపోవాలి అంతేగా. ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు మంచోడు ఉన్నాడు కాబట్టి, వాడు బ్లడ్ ఇస్తున్నాడు కాబట్టి మనం ఇంకా బతుకున్నాం సరేనా. రక్తం ఎప్పుడు మనకు అవసరమైనప్పుడే దాని విలువ తెలుస్తుంది, అందరూ మనకి ఇచ్చేయాలి. వాటర్ ప్యాకెట్ కూడా ఎవడు ఫ్రీగా ఇవ్వట్లా, అది కూడా 2 రూపాయలు. నా వరకు డోనర్ దేవుడితో సమానం. సార్ ఎవరన్నా ఉన్నారా సార్? ఏంటి సార్? నేను తలసీమా పేషెంట్ సార్. ప్రతి 30 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవాలి. ఈ నెల కావాల్సిన ద్వారా దొరకలేదు సార్. మీకు తెలిసిన డాక్టర్ ఉంటే చెప్తారని. ఏ గ్రూప్? ఓ పాజిటివ్ సార్. రాదంటే సార్. సారీ సార్, డోనర్ కోసం వస్తే మీరే డోనర్ అని తెలిసేసరికి కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఏమనుకోకండి సార్. డొనేట్ చేస్తారని చెప్పా. నీకు బ్లడ్ ఎలా అవసరమో నాకు అలాగే అవసరం, అర్థమైందా సార్? సేమ్ గ్రూప్ డోనర్ దొరికితే చెప్తాను, అక్కడికి వెళ్ళి. సార్ తలసీమే గురించి తెలుసు కదా సార్, 30 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకోకపోతే బతకను సార్. సార్ నేను ఐటీ స్టూడెంట్ సార్. మీ మిషన్స్ ఏమైనా సర్వీస్ చేయాలంటే నేను ఫ్రీగా చేస్తాను సార్, నాకు డబ్బులు అక్కర్లేదు. ప్లీజ్ సార్. సార్ ఏమనుకోకపోతే కొంచెం మీ మొబైల్ నెంబర్ ఇస్తారా? మొబైల్? అలాంటి వాటితో నాకు అవసరం. అదేంటి సార్, మొబైల్ లేకపోవడం ఏంటి సార్? నిజంగానే లేదా లేక నెంబర్ ఇవ్వడం ఇష్టం లేదా సార్? పోరా. లేదా సార్, ఉందనుకున్నా. మీరు ఏమనుకున్నంటే పాతదే కానీ పనిచేస్తుంది. ఎక్స్ట్రా నా దగ్గర ఒక మొబైల్ ఉంది, ఏమనుకోకుండా తీసుకోండి సార్. ఇది నా గిఫ్ట్ అనుకోండి సార్, మీరు తీసుకోవాల్సింది. ప్లీజ్ నా మాటేనండి సార్. వద్దంటే వినవా. నేను మిస్ ఈ అమ్మాయి నీకు తెలుసా? రోడ్డు మీద పడిన యానాలు అడగకుండానే ఆదుకుని బ్లడ్ ఇచ్చి కాపాడిన దేవత సార్. చూడగానే ప్రేమలో పడిపోయాను సార్. సార్ మీకు తెలుసా సార్? చూడగానే ఐ లవ్ చెప్పాలనిపించాలి సార్. అదే సార్ లవ్ అంటే. ఫార్మాట్ చేస్తున్నా సార్, అయిపోతుంది. అయిపోయింది సార్. నీ పేరేంటన్నావు? రవి. రవి, నీకు విషయం చెప్పాలి, అది నువ్వు తట్టుకోగలవలేదు. ఏంటి సార్, అసలు మన దగ్గర ఏమైనా ఉంటే కదా సార్ తట్టుకోవడానికి తట్టుకోపోవడానికి. సార్ మీరు భావన గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? భావన ప్రెగ్నెంట్, తను సూసైడ్ చేసుకోకపోతుంటే నేనే కాపాడాను. సార్ నువ్వు చెప్పే ఒక అబద్ధం ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడుతుంది, ఆలోచించు. భావన ప్రెగ్నెన్సీకి నువ్వే కారణం ఒప్పుకోవాలి, నిజం తెలిసేవాడికి. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు,
నిజంగానే ప్రేమిస్తున్నావా? అవును సార్. అయితే ఒప్పుకోవాలి. రోడ్డు మీద పడి ఉండాలంటే అనాథకే సాయం చేసింది సార్. అలాంటి అమ్మాయి ప్రాణం కాపాడడానికి ఏమైనా చేస్తా. తన బిడ్డకు తండ్రిని ఒప్పుకోవాలి అంతేగా. రే రవి, ఆ క్లీనిక్ కూడా తేడా కదంటరా, వాడితో జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్తున్నంత మంచోడు కాదనుకుంటా. ఎవడో గొట్టంగాడు. ఇరాదా, డోనర్స్ గురించి అలా మాట్లాడొద్దని 100 సార్లు చెప్పా. సరే, ఎవరో గొట్టంగారు చెప్పారని అంత సీరియస్ ఎందుకు? వెళ్ళి నీ మేడంని అడగొచ్చుగా. తన ప్రెగ్నెన్సీ కారణం తెలియక చనిపోవాలనుకుంటా. అలాంటిది ఆ విషయం నాకు తెలిస్తే అమ్మాయి తట్టుకోలేదు. నిజంగా ఏ తప్పు చేసి ఉండదు రాదా. తప్పు చేస్తుంటే ఎవరికి తెలియకుండా అభర్షణ చేయించుకునేది కదా. ఎక్కడో ఏదో పొరపాటు చేసింది. ఆ అమ్మాయి చావకూడదు. ఏ రవి, అమ్మాయి పనిచేసే మొబైల్ షాప్ ఓనర్ మీద నాకు డౌట్ రా. 4 తంతే ఏమంటావు? వానికి సపోర్ట్ గా మాట్లాడితే వాణ్ణి కొడతావేంట్రా? నీకొక్కడికే ఉన్నాయి అనుకున్నావా ఫీలింగ్స్? మాకులేవా ఫీలింగ్స్? నేను ఎన్నిసార్లు లేచాను తెలుసా? వారికి కూడా తెలుసు నా లవ్ గురించి. అడుగు, ఎంత డీప్ గా లవ్ చేస్తున్నాను చెప్పరా పండు. చూసావా, వాడు కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. అద్దిరా ప్రేమ అంటే. నువ్వు ఉన్నావు, సిమ్ వేసిన సిగ్నల్ ఉండదు. రేపు పండు, నువ్వు యాడ్ అవ్వకు. నీ సైజ్ లో ఒకటి సెట్ చేస్తా. వదిలే, ఇది కాల్ నేనే పెట్టాను. బండిలో బండి బోరుకు వచ్చేసింది. లేరా, లారీ తీసి పక్కన పెట్టు. బానే పనుకున్నావు కదా, నాకు నిద్ర లేకుండా ఎందుకు లారీ తీసి వచ్చావు? రూమ్ లోకి వెళ్ళి పనుకో. టర్బో జెట్ ఇంజిన్ ఇది. ఏరే ఏరే విలే, ఆ పై శబ్దం చేసుకురా వెళ్ళు. రవి, మాకేంటి నీ రూమ్ లోంచి వెళ్ళింది? నైట్ అంతా నీతోనే ఉందా? మీ అక్క అది కల్లో. కల కల్లో ఏమొచ్చింది మీ అక్క? ఏదోటి చెప్పు. ఉన్నదే చెప్తా. అక్క వచ్చిందా? పడుకోనానా? ఆ లోపలికి వచ్చిందా? రవి, నువ్వు మ్యాటర్ చేస్తే వీక్ అయిపోతావు అని చెప్పి అమ్మాయిని టెంప్ట్ చేసి వాళ్ళే నీ దగ్గరకు వచ్చేలా చేస్తున్నావా? అడుగుతుంటే ఏదో నాటకాలు ఆడతావేంట్రా? నాటకాలు ఏంటి? నైట్ నా పక్కన పడుకుంటున్నా, పొద్దున్న నీ రూమ్ లో ఉంటున్నా. ఎలా? అది కళ. మరి అక్క నీ రూమ్ లోంచి వచ్చింది? అది నీ కళ. అబ్బా, నీకేం తెలీదు. నేను కామంతో చూసి ప్రతి అమ్మాయి నా కళ్ళలోకి వచ్చి కామన్వెల్త్ గేమ్స్ ఆడుతుంది. అంతే, నువ్వు దాన్ని ఎక్కువ చేయకు. నేను చూసింది నిజంగా. అందరూ వచ్చి వర్షం లైన్ లో నిలబడి ఆరేసీలో నాతో. నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఇది హైదరాబాద్ కాదు. నీ పర్సనల్ విషయాలు నాకు ఎందుకు? గానీ నీ హెల్త్ ఇష్యూస్ చూసుకో, ఆ తర్వాత ఏమైనా చేయొచ్చు. అంటే నువ్వేంటి అనేది, మీ అక్క రావటం, ఆ వ్యవహారాలు చేయడం, ఇవన్నీ నిజం అనుకుంటావు? అది కలే. అంతే కదా, పర్లేదు సార్, నాకు అలవాటే కదా. రవి, ఆ స్టాండ్ తీసుకో. అయినా నేను నీకు నీతులు చెప్పేటంత దాన్ని కాదు.
కూతురు కూడా నీ మీద మనసు పారేసుకున్నట్టుంది. నీకెక్కడో మచ్చంద్రా. మార్చలేదు, పూర్చలేదు. ఓ పిచ్చి మోహన్, అది మన అవతారాలు చూసి నవ్వింది. నా గెస్ కరెక్ట్ అయితే అది తిరిగి వెళ్ళేటప్పుడు మన మొహన్ చిల్లర కొడుతుంది. యా ఇది ఉంచుకోండి, పక్కన నా పెళ్లి జరుగుతోంది. రాత్రంతా నిద్రలేదు. ఎందుకు వచ్చిన రిస్కీ పోయిట్లు, కంట్రోల్ చేసుకోవడం రాదా? రాదా మలుపులంటే గాజులంటే ఏమైంది అసలు? కొత్త పెళ్లి కూతుర్ని బాగా ఎంజాయ్ చేశాను. మాఫియాని నడుపుతున్నావు, అసలు ఏం చేస్తున్నారా? రాత్రులు అమ్మాయిలు గోడ దూకొచ్చి మరీ నీతో రొమాన్స్ చేస్తున్నారు. నా కళ్ళకి వస్తే నీకేంటే? అన్ని కళ్ళంటావు, ఇదిగో చూడు. ఏది లైఫ్, నేను చూసి ఏదో ఒక న్యాయం చెప్తాను. వీడియో చూడలేదురా ఫస్ట్ టైం. ఇదిగో ఇప్పుడు చూడండి. ఉండరా, నేను చూస్తా ఉండు ఉండు ఉండు. డిలీట్ చేసి తీరిందా? Thank you.
నువ్వే నా మీరా, నా డార్లింగ్. నువ్వు ఇక్కడ ఇక్కడ మీరా నాలోకి రావాలని తీవ్రంగా నిర్ణయించుకో. నీ సంకల్పం లేకపోతే నేను అనుకున్నది జరగదు. భయంగా ఉంది, స్మెల్ భరించలేకపోతున్నాను. ఏం కాదు, నేనున్నా. ఇంకేమవ్వాలి? నా పరిస్థితి అందరికీ తెలిసి మా నాన్నకి తెలిసేలోపు నిజం కనుక్కోవాలి. నాకు సాయం చేస్తారుగా, వాడెవడో చెప్తే చాలు. అయితే సరే. మీరా, భావనా భావనా, ఇంకా ఏం కాలేదు. చూస్తున్నావు కదా, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టమాకు తల్లి. ఇది దొరకట్లేదు, నీకు నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కి ట్రై చేయమ్మా. సీరియస్ గా ట్రై చేయి, నేను కూడా ట్రై చేస్తాను. సార్, దాస్ గారా సార్? సార్, మా ఫ్రెండ్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు.
అదే సార్, తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాను. కాదు సార్, తలసేమియా వ్యాధి అని ఒకటి ఉంది, దానికి బ్లడ్ కావాలి. బ్లడ్ కావాలా? నీకు బ్లడ్ ఇస్తే నాకేంటి ఉపయోగం చెప్పు. ఇల్లు ఫ్రీగా ఉంది, వచ్చే నీకు ఎంత బ్లడ్ కావాలన్నా అంత బ్లడ్ తీసుకో. మా ఆవిడ ఇంట్లో లేదు. ఏంటి సమాధానం చెప్పు, ఏంటి సమాధానం చెప్పు. ఏ సిగ్గు పడుకో మా ఇంటికి వచ్చే. ఏంటి రే, ఒకటి దొరికాడు, వాడు రక్తాన్ని పిండుతాం, రండ్రా. సరే పద. ఇదే నంబరు, అడ్రస్ కరెక్టే. ఇక్కడికి రా, గిన్నె బట్టలు ఇప్పి కూర్చుంటా. తల్లి అంత పని చేయక. అయ్యో తల్లి, అమ్మా అమ్మా, నేను గొడవ చేస్తావు. కాదు తల్లి, నీ ఒంట్లో రక్తం మొత్తం బయటికి తీయాల్సిందే. ఈ గెటప్తో బాగా పాపులర్ అయినట్టున్నావు. ఇంకా సెల్ఫీ నీకండి. లో అంగుల్ లో తీస్తున్నావా? బ్లడ్ గ్రూప్ ఏంటా? నువ్వు ఎప్పుడైనా డొనేట్ చేస్తావా? నా ఒంట్లోంచి తీసుకో అమ్మా, ఇప్పుడే ఇచ్చేస్తాను. మందు కొడితే నేను మనిషిని కాను, ఏదో పొరపాటును వాగేశానమ్మా. నన్ను క్షమించి తల్లి. తల్లి నా పరువు తీకమ్మా, అంతేనమ్మా. సారీ మేడం, ఎవరు పలకలేదు. చాలాసార్లు కాలింగ్ బెల్ కొట్టాను, ఎవరు రెస్పాండ్ అవ్వకపోయేసరికి లోపలికి వచ్చేసి. ఏంటి ఇంత పెద్ద బోటు పెట్టుకున్నావు? వేరే పోరాటం నుంచి ఇలా వచ్చాను. ఇది బాగా పాపులర్ గెటప్, మీకు తెలిసే ఉండాలి. నువ్వు హెయిర్ ఇలానే వదిలేస్తావా? ఈ గెటప్ లో ఇంతే మేడం. ఏంటి అంత ఇబ్బంది పడుతున్నావు? కూర్చొని మాట్లాడుకుందామా? మీ కళ్ళు చూస్తుంటే భయంగా ఉంది మేడం. కూర్చో అమ్మా, కూర్చో. ఏం కావాలి? కొంచెం బ్లడ్ ఇస్తే ఒక రామం కాపాడిన వారు అవుతారు మేడం. బ్యాడ్ గ్రూప్ మేడం. చేస్తాను కానీ ఒక నిమిషం. హలో, చెప్పు. చేస్తానన్నాను గా నీతో. సరే సరే, ఇప్పుడే సెట్ అయింది, మాట్లాడాలిగా. ఇప్పుడే కన్ఫర్మ్ చేసి కాల్ చేస్తాను. చెప్పునా, ఏం కావాలన్నావు? అదే మేడం, మీ బ్లడ్ గురించి అడిగాను. ఎంత కావాలి? 300 ml. ఇస్తా గానీ నాకు ఒక ఫేవర్ చేస్తావా? అయ్యో వలే వలే, చెప్పండి మేడం. నీ గెటప్ చూసి అడగాలనిపించింది, తప్పుగా అనుకోకు. ఏంటి మేడం? రైట్ రాదా. ఏంటి ఇస్తానారా? ఏమైంది రాదా? క్యాండిడేట్ రాయి, ఇల్లు చూసి మోసపోయాం. క్యాండిడేట్? క్యాండిడేటే. మరి బ్లడ్ ఇస్తానా? ఇవ్వకేం చేస్తుంది, ఎంత కావాలన్నా ఇస్తుంది. మరి వాళ్ళ బ్లడ్ ఓకేనా? మనకన్నా వాళ్ళే జాగ్రత్తగా ఉంటారు. అదే అదేలే, ఇంకేంటి? నేనేమైనా గోకిందా? నేను అదే భయపడ్డా, కానీ అది కాదు. మరి అబ్బాయిలు కావాలంట. అవునరా, ఇప్పుడు మీకే డిమాండ్ ఎక్కువ అంట. ఇంత మంచి రోజు తక్కువ ఏంట్రాదా? మేల్ ప్రాస్టిట్యూషన్? అవును. మరి నేను వెనకొస్తాను. వెళ్ళి చూపించు. ఈసేం పెద్ద బాగాలేదు, చూసి చెప్తాను నీకు ఏ మాట అన్నది. చెప్తాను, కష్టపడి పని చేస్తాను మేడం. మేడం నేను అసలు పనిలాగే ఫీల్ అవును మేడం, నాకు డబ్బులు లాంటివి. మేడం నేను కూలి పని చేశాను, మీకు తిరిగి డబ్బులు ఇస్తాను మేడం. రే పుట్టరా. తమ్ముడు చచ్చిపోతావు అమ్మా, వెళ్ళిపో. ఒక అతనేమో
పొట్ట అది బాగెక్కువ ఉంది, వేస్ట్. ఇంకో అతనేమో నల్లగా ఉన్నాడు, సెట్ అవడమ్మా. అసలు నువ్వే అబ్బాయి ఉంటే ప్రాబ్లమే లేదు తెలుసా. నాకు కొంచెం చామన్ చాయ్తో పొడుగ్గా సన్నగా ఉన్నతనైతే బెటర్. రక్తదానం ప్రాణదానంతో సమానం. డోనర్ అంటే దేవుడు, వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు, చెయ్యాలి. అర్థమైందా? అయితే ఓకే, ఉన్నాడండి, మీ బ్లడ్ ఇస్తే తీసుకొస్తా. చూడమ్మా, నేను చాలా నిక్కచ్చి, వాడు వస్తేనే నేను బ్లడ్ ఇస్తాను. మేడం, మీ బ్లడ్ ఇస్తేనే వాడు వస్తాడు, ఎందుకంటే మీ బ్లడ్ అడిగిందే వాడి కోసం. పేషెంట్ని నేనేం చేసుకోను? వాడు పేషెంట్ కాదు మేడం, రవి, టెంప్ట్ రవి. పేరు విన్నారుగా, వాడి అరాచకాలు మీకు అర్థం కావండి. ఇలాంటి ఇల్లులు మీరు ఇంకో 100 కడతారు. అయితే ఓకే. దరిద్రుడా, నానా మట్టి నాకి నీకు రక్తం తీసుకొస్తే నీకు భావన కావాలి, మేమొద్దు. నీ అబ్బా ఎక్కడెక్కడో అడుక్కుని తీసుకొచ్చా. ఎవరా మహానుభావుడు? డూ కాదు, లు, మహానుభావురాలు. బతకడం కోసం ఎంత కావాలా? ఆంటీకి కనబడ్డావో ఖతం. మళ్ళీ బ్లడ్ కావాలంటే వెళ్ళాలి కదా. అప్పుడు చూద్దాంలే. మళ్ళీ ఏం పని రా నీకు ఇక్కడ? ఆ రోజు చెప్పాను కదరా నీకు ఇక్కడికి రావద్దనే, చెప్తే అర్థం కదా నీకు. వెళ్తావా? నీ రక్తం కళ్ళు చూడమంటావా? ఇప్పుడే సరే ఎక్కించుకున్నాను, అప్పుడు చూడాలంటే ఎలా సార్? నోరు ముసుకుని వెళ్తావా లేదా? నేను మాట్లాడుకుంటాను. భావన ఎన్నిసార్లు కల్లోకొచ్చింది, ఎన్నిసార్లు కల్లోకొచ్చింది రే, అడిగిన దానికి సమాధానం చెప్పు బే, పగిలిపోద్ది. ఒక్క కలకే కడుపుచ్చేసిందా, అందుకే అడిగాను సార్. మీతో ఒకటే పైకొచ్చి చేస్తుంటే కళా నిజమా తెలియనంత కైపులో ఉంటుంది. అయితే నాకు నిద్రకి నిజానికి తేడా తెలియకుండా పోతుంది, నా తప్పు కూడా ఉంది లేదంటున్నాను. వాళ్ళ అమ్మాయిని చూసి టెంప్ట్ అయి కొరుక్కోవడం నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఛే, అయినా నేను టెంప్ట్ అవుతున్నాను సరే, వాళ్ళు ఎందుకు టెంప్ట్ అవుతున్నారో అర్థం కావట్లేదే. భావన ఎందుకు టెంప్ట్ అయింది? ఇదంతా ఎవరు నమ్ముతారులే? ఎవరు? మీ ఆంటీ ఇప్పుడే అంగడి తెరిచేసిందంట, నేను వచ్చే జాబ్లో జాయిన్ అవ్వమంటుంది. నువ్వు ఫోన్ చేయని వెళ్తా? పర్లేదు, నువ్వు ఫోన్ చేయని వెళ్తా. రే, బాగా మరిగినట్టున్నావురా. అబ్బా చీయా, తెలియకుండా ఈ అడ్డమైన పనులని చేస్తున్నా. ఇప్పుడు తెలిసి చేస్తున్నావు అనుకో. ఏమో మనకు అక్కడ బ్లడ్ డొనర్స్ దొరకొచ్చాము, వాళ్ళు అయితే చచ్చినట్టు ఇస్తారు. ఎంత ఎదిగిపోయావయ్యా, కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టా. కట్ చేస్తే నా ఎంట్రీ ఉంటుంది. మీరెవరు సార్? ఐ యామ్ అర్నాల్డ్, ఆంటీ హస్బెండ్. ఆంటీ హస్బెండ్? నమస్కారం సార్. నమస్తే సార్. ఫోన్ కట్ చేస్తే నా ఎంట్రీ ఉంటుంది, ఇంకేం కట్ చేసినా ఆంటీ ఎంట్రీ ఉంటుంది. రే రవి, రెడీనా? నేను ఎప్పుడో రెడీ.
నిన్ను కూడా ఏం చేయలేను. నా భార్య ఏం చెప్తే అదే చేస్తాను. తెలుగు శాంతికి చిహ్నం. అర్థమైంది సార్. అర్థం అవ్వాలి, లేకపోతే అనవసరంగా ఈ అమ్మాయి అబ్బాయి అవుతుంది. నీ అనుమానాలన్నీ పక్కన పెట్టు, ఈ కషాయం తాగు, మంచిది. దానిలాగే నిజం కూడా చాలా చేదుగా ఉంటుంది. వాణ్ణి నీ దగ్గరికి వచ్చేలా చేసింది నేనే. అతనే పని చేశాడంటే నమ్మలేకపోతున్నాను. ఇలాంటి వాడు కాడు, నాకు తన గురించి తెలుసు. వాణ్ణే ఇక్కడికి పిలిపించి వాడితో చెప్పిస్తాను, అప్పుడు ఉంటావు. నా మాట నిలబెట్టుకున్నా. సారీ మేడం, నేను మిమ్మల్ని మోసం చేయాలనుకున్నా. బ్లడ్ ఇచ్చి నా ప్రాణాలు కాపాడారు. పర్లేదులే, మీకోసం ఏమైనా చేయొచ్చు. చేస్తా. ఏం చేయాలి మేడం? అమ్మాయి చెప్పలేదా? చెప్పింది. నా స్టాప్ దగ్గర నిల్చుని వైట్ ఖర్చు పోపాలి, డబ్బులు ఏం అడగకూడదు. ఏ బండి వచ్చాయితే అది ఎక్కి వెళ్ళిపోవాలి. అంతే మేడం, సేఫ్టీ ఫాలో చేసుకుంటారు కదా మేడం. నా దగ్గర డబ్బులు లేవు, పైగా వాళ్ళు కూడా జిఎస్టీ యాడ్ చేశారు. మేడం, ఇప్పుడు బస్ స్టాప్ వైట్ ఖర్చుకు ఓపాలి. ఓకే, బెడ్రూమ్లో బస్ స్టాప్ ఎందుకు ఉంటుంది? నాకు మైండ్లో చేసి అయితే ఎక్కు. ఓకే మేడం. అది మ్యాంగో జ్యూస్ కాదు, ఎనర్జీ జ్యూస్. 10 నిమిషాలు మేకప్ అవుతున్నా? ఓకే మేడం. మేకప్ లేకపోతే చూడలేవు. నీకు నచ్చలేదా? తీసేస్తాను. ఏంటి, అస్సలు అనుభవం లేదా? అంటే నాకు అనుభవం లేదండి, నాతో చాలా మందికి అనుభవం. రక్తం వచ్చేలా కొరకు.
సెట్ అయిపోయింది. ఇట్స్ ఓకే. నో నో నో, ఎందుకు సారీ? నో సారీ, ఐ వాంట్ దిస్ అతి. ఒక్క మాట వినండి మేడం, మేడం వినండి వినండి మేడం 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 చెప్పేది వినండి వినండి చెప్పేది వినండి. మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? వాడు తీర్చుకోవాలని రోజు ఏడుస్తుంటే నా ఫ్రెండ్ ఐడియా ఇచ్చింది. ఇంకా నేను వదలను. ఇప్పటి నుంచి నువ్వే నా శారీస్ హస్బెండ్, సరేనా? అంటే ఇప్పుడు ఏం చేస్తారు మేడం? ఏమో ఏమైనా చేయొచ్చు. రోజంతా ఉప్పు తినిపిస్తావా? ఇప్పుడు నేను సాడిస్తే మేడం బ్లడ్ ఇస్తారు కదా మేడం, నాది కావాలా? ఇస్తా ఇస్తా. నువ్వు ఇప్పుడు అసలు మేడం మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఓ పాజిటివ్ ఉన్నారు మేడం, బి నెగిటివ్ కానీ? ఓ సే, నీ ఐడియా పలే పనిచేసింది. ఇప్పుడే మైండ్ రిలాక్సింగ్ గా ఉంది. నువ్వు కూడా ట్రై చేయి. టెంప్ రవి, నువ్వేనా? లోపలికి రా, మ్యాడ్ పెనుడు ఇప్పుడు వచ్చేస్తాను. ఒరే, నీ పర్సనాలిటీకి నువ్వు చేసే పనులకి సంబంధం ఉంది? అవసరమారా నీకు బ్లడ్ కోసం? నానా హాయ్ రవి, ప్రియాతో డాడ్ అయిపోయినట్టున్నా. మసాజ్ చేయనా? బాడీ పెయిన్స్ చాలా ఉన్నట్లున్నాయి. కొంచెం లైట్ గా ఉన్నట్టున్నాయి. ఎలా ఉంది ఇప్పుడు? తగ్గిపోయింది. అప్పుడే తగ్గిపోయిందా? నిజంగా తగ్గిపోయింది మేడం. నిజంగా తగ్గిపోయిందా? అబ్బే తగ్గిపోయింది మేడం, తగ్గిపోయింది. అక్కడ అమృతాంజన్ ఉంటుంది, పెళ్లి తీసుకురా. అబ్బే పర్లేదు మేడం, తగ్గిపోయింది. నీ కోసం కాదు, నా కోసం. సరే మీ ఇష్టం. నాకెప్పుడు రాధా ఇదే వాడుతుంది మేడం. ఎక్కడ? అది తలని పోసినప్పుడు అప్పుడప్పుడు తలకు వాడుతుంది. ఇంకా చలువు చేసినప్పుడు ముక్కులు కూడా పూసుకోవచ్చు మేడం, బాగా రిలీఫ్ ఉంటుంది. ఇంకా అంటే బాగా ఫ్లమ్ చేరినప్పుడు బాగా చెస్ట్ పూసుకుంటే మంచి రిలీఫ్ ఇస్తుంది. ఇంకా అంతే మేడం.
అక్కడంతా ఏ రమైనా పూసుకుంటాడు. టెంప్టరీ ఎక్కడ పూసుకోవాలో చెప్తా విను. మేడం మంట మేడం. మేడం కలేంటి మేడం, కారిపోతుంటే అయ్యో. అబ్బా ఏంటో నా జీవితం. అమ్మా దొరికిన వాళ్ళు దొరికినట్టు వాయిస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఏయో చేస్తున్నా, దాని పాపం నన్ను ఊరికే వదలదు. కాళ్ళు లాగేస్తున్నాయి. అమ్మో నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది కదా. అసలు ఎప్పుడైనా నన్ను అమ్మాయిలా చూసావరా నువ్వు? డబ్బులదా రే, అక్కడే ఉండు, బండి తీసుకొస్తా. పడదు కదరా, ఎందుకు వచ్చా? అర్జెంట్ మ్యాటర్ ఒకటి నేను మాట్లాడాలి. డాక్టర్ దగ్గర ఏమన్నారు? అదేదో టెస్ట్ చేసి ఆపరేషన్ చేయాలన్నారు. ఏంటి? 100,000 రూపాయలు అవుద్దన్నారే. రే డబ్బులు అడిగావు కదా, దాని గురించి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు. అబ్బా నువ్వు కొరికినప్పుడు లేదా? నీ టెంప్ట్ వ్యాధికి ఒక మందు ఉంది చెప్పనా? అర్థమయ్యేలా చెప్పేశావు. ఇప్పుడు ఏదేదో చూసి ఇదైపోతున్నావు. అదే అయిందనుకో, ఇంకేది ఉండదు, అంతా సెట్ అయిపోతుంది. ఇంకేది చూసి అలాంటివి ఏమీ ఉండదు. చేసుకుందావా? ఏమంటావు? అరే అర్థం కాలేదని చెప్పావు అనుకో, పచ్చిగా చెప్తాను, చచ్చూరుకుంటా.
అమ్మో, ఇప్పుడు డబ్బులు ఇస్తావా లేదా? సీరియస్ గా చెప్పి. నేను చెప్పినట్టు చేసే ఉద్దేశం ఉంటే మాట్లాడు, లేక. అంటే అమ్మాయి అయితే పర్లేదే, ఏమో హ్యాపీగా వచ్చేవాడి. సర్లే, నేను కాసేపు గేమ్ అనుకుంటాను. ఓకే కదా? అనుమానం రాలేదు, నన్ను ప్రేమిస్తున్నావట? అయితే నిజం చెప్పు. నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా నా కడుపు ఎలా చేశా చెప్పు. నోరు తెరిచి మాట్లాడు, ఎప్పుడు చేశా చెప్తానండి. మీరు ఒంటరిగా ఇంట్లో పడుకున్నప్పుడు మిమ్మల్ని చూద్దామని ఇంటికి గోడ దూకి వచ్చాను. అప్పుడు మీ డ్రెస్ కొంచెం అలా పైకి, అప్పుడు అది కనపడింది, టెంప్ట్ అయిపోయింది. నా టెంప్టర్ అని కూడా అంటారండి. తర్వాత తక్కువలేక మీకు మధుమని ఇచ్చి మీ పైకెక్కి ఆ బట్టలు అలా బలవంతంగా చేశాను. సారీ. ఎందుకు చేశావు? నేను రక్తం నుంచి ప్రాణం కాపాడాను, ఆ మాత్రం విశ్వాసం లేదా? ఏదైనా ప్రేమించడం అంటే అంతే కదా సార్. గొప్పడి రవి, ప్రేమించిన అమ్మాయి కోసం తప్పు చేసైనా మంచుడు అనిపించుకుంటారు, కానీ నువ్వు చేయని తప్పు నీ మీద వేసుకుని ప్రేమించిన అమ్మాయి కోసం ఆ అమ్మాయి గొప్పడి రవి, ఐ లవ్ యూ. సార్, సినిమా క్లైమాక్స్లో మెసేజ్ ఇచ్చినట్టు ఇస్తున్నారేంటి సార్? అంటే అంతా అయిపోయినట్టేనా సార్? అలా కాదు, భావన బతికొండడం అనేది ఇంపార్టెంట్. ఈరోజు కాకపోతే రేపైనా నీ ప్రేమ అర్థం చేసుకునే దగ్గరకు వస్తుంది. నిజమేనా సార్? మీ ఆకారానికి మీ మనసుకి సంబంధమే లేదు సార్. నేను అనుకున్నది సాధించాను గురించి నా మీద నేను కలవబోతున్నాను. ఎలా? భావన శరీరంలోకి నేను ప్రేమిస్తున్న మీరా ఆత్మను రప్పించి మీరా నేను శారీరకంగా కలవబోతున్నాను. అది చాలా తప్పు సుందర్. ఇంకో అమ్మాయి శరీరంతో ఆడుకోరుద్దాం. నువ్వు ప్రేమించిన అమ్మాయి మాత్రమే నీది, ఇంకో శరీరం నీది కాదు. నీది కానిది ఏదైనా నీకు అందదు. అందం దానికోసం అంతం వైపుకి వెళ్ళకు. గురుజీ, 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 ఆత్మని శరీరంలో కనిపించే విద్యని మీరే నేర్పించారు, అందుకే పూర్తిగా నేర్పించలేదు. ఎందుకు?
అందం దానికోసం అంతం వైపు వెళ్ళకు. లేదు మీకు తెలుసా గురుజీ, దయచేసి నాకు నేర్పించండి. సుందర్ మీరంతా ఒక్కసారి వదలు, అది నీకు ఎవరి మీద వాడను. గురుజీ నువ్వు నేర్చుకున్న దయచేసి నాకు నేర్పించేస్తున్నావు గురుజీ. అందుకే గురుజీ, గురుజీ సుందర్ పూర్తిగా నేర్పడం జరగదు గురుజీ. ఎందుకు ఎందుకో తెలుసా సుందర్, నీకు చనిపోయిన వాళ్ళ ఆత్మలతో మాట్లాడే విద్యను మాత్రమే నేర్పాను, కానీ నాకు బ్రతుకున్న వాళ్ళ ఆత్మలతో కూడా మాట్లాడడం తెలుసు, నీ ఆత్మతో మాట్లాడడం కూడా తెలుసు. నీకు చాలా ఇష్టమైంది ఏది? ఎందుకు స్వార్థం చాలా స్వచ్ఛమైంది. స్వార్థం కోసం ఏమైనా చేస్తావా? చేస్తా, నన్ను కూడా చెప్తావా? గురూజీ, దెర్ ఈజ్ నో డెత్, ఓన్లీ చేంజ్ ఆఫ్ వర్డ్స్. మీరు చెప్పిందే. చేశాడని నమ్మేసింది. వాడి మీద కోపం, ఆ మీద చాలి ఒకేసారి వచ్చింది. నేనే పెళ్లి చేసుకుంటానంటే ఒప్పేసుకుంటుంది. అప్పుడు ముగ్గురు హ్యాపీగా ఉండొచ్చు కదా మీరా. మీరా ఒకసారి చేసుకుందామా? బాగుంటుంది. మీరు మీరా మీరా నేను సుందర్ మీ సుందర్ మీరా మగాళ్ళంతా మగాళ్ళే, మనుషులు కారు. ఆడదాని దగ్గర నీకు శరీరం తప్ప ఇంకేది ముఖ్యం కాదు. కానీ నేను అలా అనుకోలేదు. ఆత్మను ప్రేమిస్తున్నావంటే గొప్పగా పెళ్ళాను. మీరు ఆత్మ ఎప్పుడు నాలో రాలేదు. నేనేం చేశాను? ఇది ద్రోహం. తాకాను బావనా, నా మాట విను బావనా, నా వదిలేసి వెళ్ళిపోవసరాన్ని తీర్చుకోవడానికి రోడ్డు మీద చాలా మంది బజార్ మనుషులు ఉంటారు, వాళ్ళని తెచ్చుకోవడం. ఇది ప్రేమ కాదు పిచ్చి. ప్రేమను సెక్స్ లో ఒకేలా చూడకు. సెక్స్ లోను ప్రేమ ఉంటుంది, సెక్స్ లేని ప్రేమ కూడా ఉంటుంది. భావనా, అయ్యో ముష్టి మర్చిపోయారు అప్పుడే. ఆ రోజు మేడం మీద పైకి వచ్చారు, బయట తీశారు. ఏం మాడతాం మీరు అప్పుడు అది రోజు మీదకి వచ్చేస్తున్నారు పిచ్చోళ్ళంతా. మొక్కడు మేడం మొహం మాట పడిందా?
బుద్ధిలో నేను నీటైతే షట్టర్ ఓపెన్ చేస్తుంది. తల్లులారా, మీరు కొవ్వెక్కి చేస్తున్నారు అనుకున్నానమ్మా. అమ్మో, మీ కాళ్ళకి నమస్కారం. అమ్మో, మన వల్ల కాదు, జంప్ అయిపోవాలి. ఈ అమృతాంజలు అమ్ముతోనే బెటరు. అమ్మో, వచ్చావా? మేడం, నిద్రలో ఉండేవాడు కాబట్టి కలవ నిజం తెలియక కమిట్ అయిపోయేవాడిని. మేడం, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి, మన ఇద్దరం ఒకటే ప్రొఫెషన్, మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఎందుకు బాగుంటుంది, జాతర అయింది, ఎందుకు చెప్తున్నా అర్థం నాతో మాట్లాడదు, అయిపోతుంది పట్టు తగ్గిన టెత్త చెప్పురా. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం మాట్లాడుతున్నావు? రూమ్ రెడ్డి తడుపు రగిలిపోతుంది. రవి, ఏడోకు, మంచోళ్ళమని చెప్పం కానీ సుందరం లాంటి శాడిస్లం కాదు, రవైతే అస్సలు కాదు. జరిగిందంతా ఒక కన్ఫ్యూషన్ అయితే వేడి పరిస్థితే అస్సలు అర్థం కావడం లేదు. వేడి టెంప్ట్ అయి చూసిన ప్రతి పిల్ల వీణ్ణే వెతుక్కుంటూ వచ్చి రేప్ చేయడం ఏంటి? సుందరంలాగా నీకు కూడా మంత్రాలు అవి వచ్చా? తప్పంత నాదేనండి, నా వీక్నెస్ కి ఏ అమ్మాయిని చూసి టెంప్ట్ అయినా తప్పులేదు. కానీ నా ప్రాణాలు కాపాడడానికి వచ్చిన మిమ్మల్ని చూసి ఆ టైంలో టెంప్ట్ అవడం నిజంగా నాకే అసహ్యంగా ఉంది. మీరు కళ్ళలోకి వచ్చినప్పుడు మాత్రం ఈ ఒక్క కళ నిజమైతే బాగుండు అనుకున్నా, కానీ అది కళ కాదని ఇప్పుడే తెలిసింది. సారీ మేడం, కానీ నా ప్రేమ మాత్రం నిజమే. ఉండు, నేను కూడా నీతోనే ఉంటాను, నా మీద కాలేసుకుని పడుకుంటావు, ఎక్కడెక్కడో చెయ్యేస్తుంటావు. మరి నేనెప్పుడు కల్లోకొచ్చినట్టు నువ్వు చెప్పనే లేదే, ఎందుకు, ఏంటి రీజన్? నా గురించి నీకు తెలుసు కదా రాధా, చెయ్
చివరిదాకా ఎవరు మొగాడు చెయ్యి పడకుండా బతికేద్దాం అనుకున్నాను, నీ వల్ల మొత్తం చెడిపోయింది. నేను సుందర్, ఒక్క నిమిషం నేను మాట్లాడేది, నా పేరుతో సెక్స్ మాత్రమే ఉంటే గర్భంతో ఉన్న నిన్ను అడగను. నాకు సెక్స్ కావాలి, ప్రేమతో కూడిన సెక్స్ కావాలి, లేదు చావు కావాలి. నీ చావు నాపిన అదే ప్లేస్లో నా చావు నాపడానికి వస్తే నేను బతుకుతా. నా చావు బతుకులు ఇప్పుడు నీ చేతుల్లో, ఏదైనా నాకు ఇస్తున్నాయి. సరే యాడోకు, కళ్ళు తుడుచుకోండిరా, ఏదోటి మనం చేద్దాం. మన మాటలు విన్నట్టుంది, భావన వెళ్ళిపోయింది. తెలియకుండా నేను చాలా మంది జీవితాలతో ఆడుకుంటున్నాను రాదా. ఇందులో నీ తప్పేం లేదు బే, ఎక్కడో ఏదో జరుగుతుంది, అదైతే కన్ఫర్మ్. నీ వీక్నెస్ తెలిసిన వాళ్ళు ఎవరో నీతో బాగా ఆడుకుంటున్నారా కదా. నాతో ఆడుకుంటే ఎవరికేం వస్తుంది రాదా. ఆ సుందరం గారి గురించి భావన ఏం చెప్పిందో వినావుగా. ఎవరేం చేస్తున్నారో నాకు అనవసరం, భావనను కాపాడుకోవాలి. నేరుగా వెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడిపోతాను, ఏం జరిగితే అది జరుగుతుంది. రే రే రవి, నా మీద నీకు నిజంగా ఇష్టం లేదు. నువ్వు ఏడుస్తున్నావు అంటే నా మీద నీకు ఎంత కొంచెం ప్రేమ ఉంది. ఒక్కసారి తాకు తెలుసు, తట్టుకోలేక చచ్చిపోతున్నా. ప్లీజ్, ఆడదాని స్పర్శ ఇంత నరకమని నాకు తెలీదు. ఒక్కసారి ఒప్పుకో భావన, కావాలంటే నేను పెళ్లి చూసుకుని నీ బిడ్డను కూడా చూసుకుంటా. నేను బలవంతంగా తాకాలంటే ఎప్పుడూ తాకేవాడిని, నాకు అలా నచ్చడం లేదు. ప్లీజ్, నేనేమైపోతున్నా నాకే భయంగా ఉంది, అర్థం చేసుకో భావన. ఇక్కడ చేసుకుందాం ప్లీజ్. ఎవరు రారు, ఇంతకుముందు నటించావు కదా, అలా ఇంకొకసారి నటించవా. నువ్వే బతుకు మీద ఆశ పుట్టించావు, ఇప్పుడు నువ్వే చావు మీద ఆశ పుట్టిస్తున్నావు. నన్ను చంపే లేదా నేనే చచ్చిపోతాను. బతికే సాధించలేనప్పుడు చచ్చిపోవడమే బట్ట నువ్వు చెప్పింది. ఇప్పుడు ఇదే కరెక్ట్, ఈసారి చావు. ఎందుకు భావన అంత తొందర, బలవంతంగా చేస్తే ప్రేతాత్మ అవుతాను, నన్ను చంపుతా. అందుకే ఆ రోజు నిన్ను కాపాడుకున్నా, ఒక్కసారి ఆలోచించు.
నా ముందే నువ్వు ఎందుకు చావడానికి రావాలి? అట్టముక్క మీద రాసిన రెండు లైన్లు నిన్నెందుకు కాపాడాలి? నా కోరిక బలమైంది, దానికి నీ శరీరం ఒప్పుకోకపోతే నువ్వు చచ్చిన తర్వాత నీ ఆత్మను ఒప్పిస్తా. అది నాకు బాగా తెలుసు. అప్పుడు నా ప్రేమను చూడలే, నాలో ఉన్న వైశాచికత్వాన్ని చూస్తావు. చూస్తావా చెప్పు. నీకింకా వేరే దారి లేదు. రేపు వస్తా, మరుసటి రోజు వస్తా, ఆ మరుసటి రోజు కూడా వస్తా, నువ్వు చచ్చే వరకు, లేదా నేను నీకు నచ్చే వరకు. ఇంత దూరం వెతుక్కుంటూ నిన్ను కాపాడడానికి ఆ దేవుడు కూడా రాడు. దివాకర్, చివరికి అయ్యి ఒక్కసారి హెల్ప్ చేయి. ఇదే లాస్ట్, ఇంక అడగను. మన బీచ్లో ఉన్న పంప్ హౌస్ తీసుకో, ఎంత డబ్బైనా ఇస్తా. త్వరగా సుందరం గారు, నా మీద ఒక ఆత్మను రప్పించారు. అది మీరు చేస్తారటగా? దానికోసం మీరేం చెప్పినా నేను చేస్తాను. హలో, నిజంగానే అతన్ని లవ్ చేసింది. పాపం వన్ సైడ్ లవ్, సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. అయ్యో, నో టచింగ్స్. పాపం కోరికలతో చచ్చిపోయిందిగా, అందుకే ఆ అమ్మాయి వాణ్ణి రౌండ్ వేసుకోవాలి. ఏంటి రౌండ్ వేసుకోవాలా? దానికి మీ హెల్ప్ కావాలి. నేనేం చేయాలి? ఆ అమ్మాయి ఆత్మని నాలుగు రప్పిస్తే నేను వెళ్ళి రౌండ్ వేసుకొచ్చేస్తాను. నువ్వు వెళ్ళి రౌండ్ వేసుకు వస్తావు? మరి నా మ్యాటర్? నీ మ్యాటర్ ఏంటి? నాది మ్యాటరే. అయ్యో, మరి కానివ్వండి, నా ఫ్రెండ్ బ్లడ్. సారీ, బండి కదలదు. ఆల్రెడీ అమృత ఆత్మ ఇంకొక శరీరంలో ప్రవేశించుకుంది. నీకేం కావాలన్నా ఇస్తా. నేను బతుకున్నమైన తాకను. ఏంటి, వెనకెవరో ఉన్నట్టుంది? మంచి ఫిగర్. శవాన్ని మోసుకెళ్తున్నావా? సచిన్ తర్వాత చెప్పు. వస్తా. నా మీరానే చెయ్యండి, నా మీరు నాకు కావాలి. ప్లీజ్, నేను బాగానే చెయ్యి. నిన్ను కూడా అంటే నన్ను జాగకుండా చూసుకో. నేను చచ్చిపోతే చాలా డేంజర్.
ఇంకా శరీరం ఎక్కలేదు, ఎప్పుడో నిప్పులో కాలిపోయింది. మీరా ఆత్మ ఇంకో శరీరంలోకి ఎందుకు రావడం లేదు గురూజీ? ఆత్మ కన్యగా ఉండాలి, వర్జిన్. ఇరా ఆత్మ, నన్ను తప్ప కల్లో కూడా ఇంకొకటి. నేర్పించేటప్పుడు ముక్కోడ లాంటివి చెయ్యకు. ఎందుకు టచ్ చేసావు? ఈ డొక్కు కారు తీసుకొచ్చావు, డోర్ కూడా రావడం లేదు. బండ్లు ఏమైనా వస్తాయి, తొందరగా రా. నీకు ఒక చెప్తాను, ఏడు చేపల కథ చిన్నపిల్లలకు చెప్తారే ఆ కథ కాదు. పునర్జన్మ కావాలంటే నిస్వార్థంగా ప్రేమించాలి, అప్పుడే మళ్ళీ మళ్ళీ పుడతాం. మనం ప్రేమించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ కలుస్తాం. అమృత, అమృత, భావన నన్ను చూడు. నువ్వు ఎక్కడెందుకు రావు భావన? భావన నేను చచ్చిపోతే మళ్ళీ పుడతానా గురూజీ? అది నీకే తెలియాలి సుంద. రవి, రవి, ఇలా రా. గొంతు గుర్తుందా? అమ్ము, అమ్ము రా. అమృత, చూసావా, నువ్వే నన్ను వెతుకుంటూ వచ్చావు. నువ్వు నన్ను చూసి, నన్ను చూసి టెంప్ట్ అవ్వనన్నావు కదరా. ఇప్పుడు నువ్వు ఎవరిని చూసి టెంప్ట్ అయినావు? మేడం, చేం చేం బాబీ చేం మేడం, మేడం, వాళ్ళలోకి నేనే వచ్చి ఎలా టెంప్ట్ అవుతున్నానో చూసావా? Oh, my God.
నేను తన్ని ఇష్టపడుతున్నాను, చాలా మంచోడు నాన్న. నిన్ను నన్ను బాగా చూసుకుంటాడు. ఇక నుంచి మీరంతా ఇక్కడే ఉంటారా? మీరంతా ఉంటే ఆనందంగా ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు, తరిమినా వెళ్ళాం. నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా? ఇదిగో, ఏం కాదు, చెప్పేది విను. ఏం లేదు, అందరూ లోపల దాచుకుంటారు, నువ్వు బయటపడిపోతావు. జరిగిందో అదేం నిజం కాదు, ఇదే నిజం.